విద్యుత్ చార్జీల పెంపుదలను నిరసిస్తూ ప్రభుత్వం మొండి వైఖరి నిరసనగా గుంటూరు జిల్లా రేపల్లె విద్యుత్ శాఖ ఏడీఏ కార్యాలయం వద్ద సిపిఐ నేతలు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం విద్యుత్ చార్జీలను తగ్గించాలని ఎస్ఏఓ రామిరెడ్డి ఏడీఏ రామయ్యలకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గొట్టముక్కల బాలాజీ మాట్లాడుతూ విద్యుత్ వినియోగదారుల నుండి ట్రూ ఆఫ్ చార్జీల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు వసూలు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. విద్యుత్ రంగంలో నష్టాలు వచ్చాయని ఆ నష్టాలను పూడ్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం వినియోగదారులపై 3660 కోట్ల రూపాయలు ట్రూ ఆఫ్ ఛార్జీల భారాన్ని మోపడం దారుణమని, కరోనాతో ఉపాధి లేక ప్రజలు ఇప్పటికే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తాము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలను పెంచమని ఎన్నికలలో చేసిన వాగ్దానాలు గాలిలో కలిసిపోయాయని, ప్రజలపై మోపిన విద్యుత్ ట్రూ ఆఫ్ ఛార్జీలను ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో ఉద్యమం మరింత తీవ్రతరం చేస్తామని బాలాజీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ తగ్గించాలి విద్యుత్ ఛార్జీలను, తగ్గించాలి పెంచిన విద్యుత్ ఛార్జీలను, తగ్గించాలి పెంచిన విద్యుత్ ఛార్జీలను, తగ్గించాలి పెరిగిన విద్యుత్ ఛార్జీలు, తగ్గించాలి విద్యుత్ ఛార్జీలు, తగ్గించాలి పెరిగిన విద్యుత్ ఛార్జీలు, తగ్గించాలి ప్రజలపై అధిక భారం, తగ్గించాలి ప్రజలపై అధిక భారం. విద్యుత్ సంస్కరణల భాగంగా 2014 నుంచి 2019 వరకు వాళ్ళ విద్యుత్ ఛార్జీలను పెంచి వాళ్ళ ప్రజలపై తీవ్రమైన భారాలను మోపుతుంది. ఒక్కొక్క యూనిట్ కి రూపాయి 23 పైసల చొప్పున కూడ రాష్ట్ర ప్రభుత్వం బిల్లులు జారీ చేయడం జరిగింది. ఈ పెరిగిన బిల్లులు చూస్తే గతంలో 320 రూపాయల బిల్లు వస్తే ఈ రోజు 560 రూపాయలు పైగా బిల్లులు వచ్చిన సంఘటనలు ఉన్నాయి అనేది చూస్తున్నాం. ఇప్పుడు ఏదైతే గతంలో ఈ ఛార్జీల వల్ల విద్యుత్ ఉత్పత్తికి